బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నాడు. ఫ్లాట్లు ఇచ్చారు, ఇల్లు కూడా కట్టిస్తున్నాము. మామూలుగా బాగానే ఉంది. పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. స్కూల్ అభివృద్ధి బాగానే ఉన్నాయి. ఇబ్బంది ఏమి లేదు, బాగానే చూపి చూస్తున్నాడు. అన్ని లైన్గా ఉంది. ఇప్పుడు మరి బాగా బాగానే చేస్తారు, ఇబ్బంది ఏమి లేదు. రావాలని కోరుకుంటున్నాం. మాకు అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు. మాకు అమ్మఒడి, రైతు భరోసా, ఇళ్ళు, కాలనీ అన్నీ ఇస్తున్నాడు. డ్వాక్రా మహిళలకు 18 ఏళ్ళు, రుణమాఫీలు అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు స్కూళ్ళు, హాస్పిటల్, అన్ని హాస్పిటల్, అన్ని రోడ్లు, కానీ రోడ్లు అన్ని నాడు నేడు కార్యక్రమం ఎలా ఉంది? బాగానే స్కూల్లో ఆలోచన అయితే అలా ఉంది. అదే ఒక 2 మినిట్స్. ఇప్పుడు మాకేం తెలుసు, మనకు మనకైతే మటుకి అలానే ఉంది, వస్తుందని గ్యారెంటీగా ఉంది. పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండం ఉన్నాయి, మాకైతే అన్ని బాగానే అందుతున్నాయి, మాకు ఇబ్బంది లేదు. స్కూల్లో, హాస్పిటల్లో అన్ని బాగానే ఉన్నాయి. రోడ్లు మాకు అమ్మఒడి కానీ అన్ని బాగానే వస్తున్నాయి, మాకైతే ఇబ్బంది లేదు. అది చిరు వ్యాపారస్తులు వీళ్ళందరికీ అందరూ బాగానే ఉందన్నా, ఇప్పటివరకే ప్రాబ్లం లేదు ఆయన వల్ల. రేపు జరగబోయే సభ గురించి ఎలా ఉండిపోతుంది? ఎక్కడ అద్దంకిలో జరగబోతుంది? ఆడ మనకు తెలియదు కదా పైక, మనం మేమైతే వస్తాం కంపల్సరీ అక్కడికి. ఒకరు ఎవరు అవసరమైతే బండి తీసుకొని వస్తాం అక్కడికి. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి జగన్ ని ఓడిస్తామంటున్నారు. అయ్యని నాకు తెలియదు అన్న, మనకు చదువు లేదు, మనకు ఆ వ్యవహారం తెలియదు. కానీ మేమైతే వైసీపీ పక్క, మేమైతే వేసేది ఆయనకే ఓటు. మాకైతే నమ్మకం ఉంది, ఇక తర్వాత ఎలా ఉండొచ్చు మనకు తెలియదు. వ్యవహారం మనకు తెలియదు, మా వ్యవహారం అయితే చెప్పి మళ్ళీ జగన్ వస్తాడంటే మాకైతే పక్క ఉంది, కావాలని ఆయన వస్తాడని. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.